హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ మొత్తం నేను ప్రీవియస్ వీడియో చూపించానండి విత్ పైపింగ్ తోటి సో ఆ వీడియో అనేది నేను ఎండ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి అయితే చూడండి సో ఇది లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి వీడియో లెంత్ నేను ఫస్ట్ ఇదైతే పో పోస్ట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మనం ఈ షేప్ బెల్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి అది కూడా ఎండ్ స్క్రీన్ ఇస్తాను ఒకసారి చూడండి సో ఇదైతే షేప్ బెల్ట్ని ఇలాగ ఈక్వల్గా చేసుకుని రెండు షేప్ బెల్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత సో సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి ఈ కార్నర్ దగ్గర ఇలాగ ఆఫ్ కింద కట్ చేసుకోవాలన్నమాట ఇలాగ చిన్న చిన్న పీస్ అని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ వీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కూడా మనం లైనింగ్ అనేది అతికేసుకోవాలి నార్మల్గా మనం ఎలాగైతే అతుకుంటామో ఫ్రంట్ పార్ట్ సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ను కూడా ఇలాగ అతికేసుకుని మనకి ఎంబ్రాయిడరీ ఉన్న చోట రెండు వైపులా కూడా మనము పైపింగ్ వేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేసుకోండి ఇలా క్లాత్ మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టే కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పీలికపోకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి మనం ఎక్కడైతే కటింగ్లో టక్స్ పెట్టుకున్నామో కటింగ్ వీడియో కూడా ఉంది నేను అది కూడా ఎన్ స్క్రీన్లు ఇస్తాను సో మళ్ళీ ఇలాగ టక్స్ అనేది పెట్టేసుకోవాలి సో మెయిన్ టక్ ఫస్ట్ మెయిన్ టక్ అనేది మనము మెయిన్ డాట్ అనేది ఇలాగ సేమ్ ఎక్కడైతే మనం టక్స్ ఇచ్చుకున్నామో హైట్ కూడా ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో ఇలాగ షోల్డర్కి ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఇలాగ షార్ప్గా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి చెస్ట్ లిఫ్టింగ్ అనేది చాలా బాగుంటుంది సో ఇలాగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి డాట్ అయిపోయిన తర్వాత హుక్స్ పట్టి వైపు డాట్ వేసుకోవాలి సో ఇది కంపల్సరీ దేని తర్వాత ఏది వేసుకోవాలో మీరు అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర ఇలాగా టక్స్ అని విచ్చేసుకుంటే మనకి షేప్ అనేది చాలా బాగా నీట్గా వస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో సో ఫస్ట్ మెయిన్ డాట్ తర్వాత హుక్స్ డాట్ తర్వాత ఆర్మూల డాట్ అలా మూడు డాట్లు వేసుకోవాలి నెక్స్ట్ పట్టీ అనేది ఎలా కత్తుకోవాలి చూసాం షేప్ పల్టీ సో ఇలాగా ఒక మెయిన్ క్లాత్ అదేవిధంగా మీకు బ్లౌజ్ మెయిన్ క్లాత్ రెండు ఎదురెదురు ఉండేటట్టు చూసుకోవాలి ఒక లేయర్ తీసుకుని ఇలా ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలండి సో నేను షేప్ బెల్ట్ స్టిచ్ ఎలాగా స్టిచ్ చేయాలని కూడా వీడియో ఉంది ఒకసారి నా ప్లేలిస్ట్లో చూడండి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇప్పుడు ఇలాగ ఒరిజినల్ మన వైపు ఉంచుకుని ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళి మనకి లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ దగ్గర ఈ జాయిన్ చేసిన షేప్ జాయిన్ చేసిన కుట్టుంది కదా ఇలాగ టచ్ చేసుకుంటూ పాదం ఇంచు డిఫరెన్స్ తోటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇప్పుడు దీన్ని బయటకు లాగేసేయండి ఇది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అండి చాలా ఈజీగా ఉంటుంది లుక్ కూడా బాగుంటుంది ఫినిషింగ్ అనేది బొటిక్ స్టైల్లో ఉంటుందన్నమాట చూసారంటే నేను ఇంటికి వచ్చిందో ఇది బ్యాక్ సైడ్ అండి ఇది ఫ్రంట్ సో రెండు వైపులు ఒకే విధంగా చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది కదా సో మీరు ఎప్పుడు స్టిచ్ చేసుకుని ఇలాగే స్టిచ్ చేసుకుంటే అసలు బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది రెండోది కూడా మీరు ఇలాగే స్టిచ్ చేసేసుకోండి ఫస్ట్ సెకండ్ నేను ఇలాగే స్టిచ్ చేసేసుకుని పైపింగ్ అనేది వేసేసుకున్నాను ఇప్పుడు మనం కాజాపట్టి ఫస్ట్ వచ్చేసి పట్టి మీకు వాల్ ఎటుంటే మీ హ్యాండ్కి వాల్ ఎటుంటే అటువైపు మీరు స్టిచ్ అనేది వేసుకోవాలి కాజాపట్టి అయినా ఉక్సుపట్టి అయినా సరే కస్టమర్ బ్లౌజ్ అయినా సరే వాళ్ళకి ఏటు వాలుగా ఉంటే అటు కొంతమంది రైట్ సైడ్ పెట్టుకుంటారు కాజాపట్టి ఇంకొంతమంది లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారు సో దాన్ని బట్టి చూసుకుంటూ మీరు జాయింట్ అనేది వేయాలి ఇప్పుడు నేనైతే హుక్స్ పట్టి చేస్తున్నాను ఒక వన్ ఇంచు క్లాత్ తీసుకుని ఎక్కడైతే నేను నాకు డాట్ వచ్చిందో ఫ్రంట్ డాట్ అక్కడ ఒక ఫ్రిల్ అనేది పెట్టుకుంటున్నాను అలా పెట్టుకుంటాం వల్ల మనకి షేప్ అనేది చాలా బాగుంటుంది ఫ్రంట్ షేపు సో ఇలా ఫోల్డ్ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసి దాని మీద కుట్ట అనేది వేసుకోండి ఇదైపోయిన తర్వాత ఇలా హాఫ్ కింద ఫోల్డ్ చేసుకొని కొంచెము వీధిలో చూపిస్తున్నట్టు అలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకున్నారంటే మనకి హుక్స్ పట్టే అనేది రెడీ అయిపోతుంది నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి చాలా వీడియోస్ ఉంటాయి మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి సో ఇప్పుడైతే మనకి ఇలా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి కాజా పట్టికి ఒక త్రీ ఇంచెస్ తోటి క్లాత్ అనేది తీసుకోవాలి ఎందుకంటే మనం కాజాలు వేస్తాం కదా మిడిల్లో మనం హుక్స్ పెట్టుకున్న తర్వాత గ్యాప్ అనేది రాకూడదు హుక్స్ పెట్టుకున్న తర్వాత అందుకనే మనకు ఒక త్రీ ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది త్రీ ఇంచెస్ కన్నా తక్కువ తీసుకున్నారనుకోండి మనం హుక్స్ పెట్టుకున్న తర్వాత గ్యాప్ అనేది వస్తుందనమాట కొంతమందికి అలా రాకుండా ఉండటానికి మనం ఫస్ట్ వేసుకునేటప్పుడు ఒక త్రీ ఇంచెస్ తోటి వేసుకున్నామంటే క్లాత్ తోటి మనకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు ఇలా కింద పెట్టేసుకోవాలండి క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ రావాలి కాజా పట్టికి మాత్రం కింద పెట్టుకోవాలి క్లాత్ అది హుక్స్ పట్టికి బ్లౌజ్ పైన పెట్టుకోవాలన్నమాట సో ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఇచ్చుకున్నారంటే మనకి తాజా పట్టు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మరి ఎక్కువ మరి తక్కువ కాకుండా ఉంటుంది అనమాట త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది దీని ఇలా క్లోజ్ కట్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఇలాగా ఫోల్డ్ చేసేసుకుంటే అంటే ఆల్రెడీ మనము పైపింగ్ వేసేసుకున్నాం కాబట్టి మనం ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా లోపల క్లాత్ పెట్టేసుకుంటే మనకి చాలా నీట్గా ఉన్నది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు అయిపోయిందండి కాజాపట్టి ఉక్సిపట్టి ఇప్పుడు చూడండి హెచ్చు తగులనే వస్త్రాలు రావు చా ఎగ్జాక్ట్ కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాగా సై సైజ్ జాయింట్స్ కొంతమందికి హెచ్చు తగులు వస్తాయి కదా అలా రాకుండా ఉండడానికి ముందే మనం ఏం చేయాలంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా కరెక్ట్గా చూసుకోవాలి సో నాకు కరెక్ట్గా వచ్చింది ఖర్చుతో కలిపి కింద మనం పట్టి అనేది అతుక్కోవాలి కాబట్టి సో ఇప్పుడు పట్టి అతుక్కుంటాం అదే ప ఎక్కువ తక్కువ వచ్చిందంటే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఇప్పుడు నడుము పట్టీని అతికేసుకోండి మనం ఎక్కడైతే డాట్ ఇస్తున్నామో బ్యాక్ డాట్ అక్కడ ఒక ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి లేకపోతే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎంత టైట్గా నడుము దగ్గర స్టిచ్ చేసినా కూడా పైకి ఎత్తినట్టు ఉంటుంది అనమాట అందుకని మనం ఇక్కడ ఒక ఫ్రిల్ పెట్టుకున్నాం అనుకోండి ఎత్తినట్టు ఉండదు స్టిచ్చింగ్ అయిపోయిందండి దీనిపైన అణిచి ఉండటానికి ఒక స్టిచ్ వేసుకోవాలి లేకపోతే పైకి లేచినట్టు వస్తుంది మనకి లైనింగ్ క్లాత్ అనేది బయటకు కనిపిస్తుంది ఇలా హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని మనకి మెజర్మెంట్ ఉంటే మెజర్మెంట్ బ్లౌజ్ తోటి చూసుకోవాలి నడుము కొలత ఎంత ఉందో బ్యాక్ బ్యాక్ది లేదు అంటే మీరు మెజర్మెంట్ తీసుకుంటారు కదా దాన్ని బట్టి ఇలాగ హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని నా దగ్గర అయితే కొలత బ్లౌజ్ ఉంది దీన్ని కూడా నడాను హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ అనేది ఇచ్చేస్తున్నాను ఇలా ఇలా హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఇలా మార్కింగ్ అనేది ఇస్తున్నాను కరెక్ట్గా పెట్టుకొని మార్కింగ్ ఇచ్చుకుంటే మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ ఇచ్చేసుకోండి కాజా పట్టి ఉన్న వైపు కాజా పట్టిది మాత్రం తీసుకోవాలి కొలత బ్లౌజ్ది ఉక్సి పట్టిది కొలిచేటప్పుడు ఉక్సి పట్టిదే తీసుకోవాలి దేని దానికి మార్కింగ్ వేసుకోవాలి సో దీన్ని కూడా సేమ్ అదే విధంగా తీసుకోవాలి సో ఇప్పుడు మనం షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకుందాము షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ నెక్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలండి అంటే మనం నెక్ ఈక్వల్గా పెట్టామనుకోండి మన హ్యాండ్ సైడ్ కొంచెం హెచ్చు తగులున్నా మనం ఈక్వల్గా చేసేసుకోవచ్చు అదే మీరు హ్యాండ్స్ వైపు కరెక్ట్గా చేసుకుని మన నెక్ వైపు మీరు ఎక్కువ తక్కువ చేసుకుని కట్ చేసుకుంటే మాత్రం బ్లౌజ్ అనేది పాడైపోతుంది సో ఇలా రెండు స్టిచ్లు వేసుకున్న తర్వాత దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోండి చాలా నీట్గా ఉంటుంది అనమాట కొంచెం నాకు ఇక్కడ లావుగా ఉంది అందుకునే స్లోగా స్టిచ్ చేస్తున్నాను లేకపోతే మిషన్ సూట్ అనేది విరిగిపోతుంది అనమాట ఇలాగే రెండో సైడ్ కూడా జాయిన్ చేసేసుకుని ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకుని ఒక పాదం ఇంచుతోటి స్టిచ్ చేసుకోవాలి సో దీనిపైన కుట్టేసేసుకోండి సో ఇప్పుడు జాయింట్స్ అన్నీ కూడా అయిపోయినాయి షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోండి అది కటింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి కదా సో దీనికి నేను ఆల్రెడీ హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేయాలో నేను ఒక వీడియోలో చూపించాను కదా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి జాయింట్స్ కూడా అయిపోయినాయి ఇప్పుడైతే సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో బ్లౌజ్కి నేను చూపిస్తాను చూడండి సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి జాయింట్స్ చేసుకునేది చాలా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి సో ఇలాగ ఇప్పుడు హ్యాండ్స్ని ఈక్వల్గా ఉండేది చూసుకుని మన ఇచ్చిన బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో నేనైతే కొలత తీసుకున్నాను హ్యాండ్ లూస్ కోసం ఎందుకంటే ఇది నేను బాహుబలి హ్యాండ్స్ మోడల్ పెట్టాను కదా నాకు నైన్ వచ్చింది దాంట్లో ఆఫ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్కి లాగా మార్కింగ్ వేసేసుకుని అక్కడ డ కొంచెం రఫ్ అనేది ఇచ్చేసుకున్నారంటే స్టార్టింగ్లో మనకి ఊడిపోకుండా ఉంటుంది ఇలాగా రఫ్గా తీసేసుకోండి తర్వాత హార్మహోల్ చెక్ చేసుకోండి హార్మోల్ ఎంత వచ్చింది ఏంటి అనేది మన ఇచ్చిన బ్లౌజ్తోనే కొలుచుకోవచ్చు షోల్డర్ దగ్గర నుంచి కొలుచుకోవాలి సో మనం బ్లౌజ్ని ఎలాగైతే కొలుచుకుంటున్నామో మన కొలత బ్లౌజ్ని కూడా అలాగే సేమ్ పెట్టుకోవాలండి చూస్తారో వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ అదే అదే విధంగా పెట్టుకుని అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ఇలా కరెక్ట్గా వచ్చేటప్పుడు చూసుకుని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి నాకు మనం ఆల్రెడీ కటింగ్లో మార్కింగ్ వేసాం కదా సేమ్ అదే విధంగా అక్కడ వచ్చేస్తుంది మనం కరెక్ట్గా కట్టింగ్ స్టిచ్చింగ్ చేసుకుంటే సో దాన్ని బేస్ చేసుకుంటూ మన కింద కూడా మార్కింగ్ వేసుకున్నాం కదా ఫ్రంట్ బ్యాక్ అలాగే కరెక్ట్గా స్ట్రేట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి లాస్ట్కి వచ్చేసరికి ఇలాగ రఫ్ ఇచ్చుకోవాలి ఇంకో కుట్టు వేసుకోండి ఎగ్జాక్ట్గా పాదం ఇంచుతోనే కుట్టు వేసు వేసుకోవాలండి లేకపోతే ఎక్కువ వేసుకున్నారనుకోండి వాళ్ళు ఇప్పుకునేటప్పుడు ఎప్పుడైనా టైట్ అయితే బాగా లూజ్ అయిపోతుంది అదే ఒక పాదం ఇంచు అయితే మనం వాళ్ళు ఇప్పుకున్న కూడా అంత ప్రాబ్లం ఉండదు వాళ్ళ కస్టమర్లకి ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసేసుకోవాలి రెండు మూడు కుట్లు వేసుకోవాలండి మూడు కంటే ఎక్కువ వేసుకోకూడదు పట్టేసినట్టు ఉంటుంది సైడ్ సో ఇప్పుడు లాస్ట్ ఎడ్జెస్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ త్రీ స్టిచ్చెస్ వేసుకోవాలి ఇంకా మన క్లాత్ ఈక్వల్గా ఉండటానికి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఇప్పుడైతే కటింగ్ చేసేసుకోండి ఎగస్ట్రా క్లాత్ ఏమంటే అప్పుడు నీట్గా ఉంటుంది చూసారు ఎంత బాగుందో సైడ్ జాయింట్స్ అనేవి సో ఇలాగే రెండో వైపు కూడా స్టిచ్ చేసేసుకోండి ఇలా రెండో ఓపె కూడా స్టిచ్ చేసుకుంటే మనం ఓపెన్ చేస్తే మనకి బ్లౌజుల ఫైన్ లుక్ అనేది ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి నాకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో మీరు ఎప్పుడైనా ఇలాంటి బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ వీడియో ఒకసారి చూడండి ఈ వీడియో సంబంధించినవి రెండు మూడు ఉన్నాయి మొత్తం చూసారంటే మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది వచ్చేస్తుంది నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్